విధునం సినిమాకి వచ్చేసరికి ఆ సినిమాలో పాటలే వద్దనుకున్నారట కదా. అవును. మరి మీరు ఆ పాటని ఎలా వాళ్ళతో యాక్సెప్ట్ చేయించారు సార్? నేను యాక్సెప్ట్ చేయించిందే లేదు. భరణి గారు వచ్చాడు మా ఇంటికి వచ్చి నాకు కాఫీ దండకం ఒకటి రాయాలన్నాడు. పూర్వం ఎప్పుడో కాఫీ దండకం ఉంది చాలా అంటే గ్రాంధిక పదాలతో. అయితే ఆ రోజుల్లో వాళ్ళు అలా ఒకటి రాశారు. నేను ఒకటి ఉంది కదా రాయను ఎందుకు అన్నా అంటే మీరు లవకుశ పాటలు ఉండగా శ్రీరామరాజ్యం పాటలు రాయలేదా కొత్తగా దానికి సంబంధం లేకుండా రాశారు కదా అట్టగా నాకు కొత్తగా రాయండి ఈ జనరేషన్కి తగినటువంటి విధంగా అంటే 2 నిమిషాలు కావాలన్నాడు. 2 నిమిషాలు దండకం ఏంటి? దండకం అనేది కనీసం 3-4 నిమిషాలు ఉండాలి అప్పుడు కానీ అది సరిగ్గా అందరి హృదయంలో అది అది ప్రతిష్ఠింపబడాలి కదా. అది కొంత లెంగ్త్ ఉండాలి, మినిమం లెంగ్త్ అది ఎస్టాబ్లిష్ అవ్వాలి కదా అందరికి. అది అందరి దృష్టిలో అది నాటుకోవాలి అని అంటే దానికి 3 నిమిషాలన్నా ఉండాలన్నా ఏదో ఒకటి రాయని ముందు నాకు అన్నాడు. ఇప్పుడు చెప్పారు శ్రీరమణ గారి మిథునం కథ నేను చదివాను, సినిమా తీయటంగా మంచిదే చాలా సంతోషం సినిమా తీస్తున్నారు కానీ దాన్ని ఆ కథ సారం అంతా కూడా అందరూ వెంటనే దాన్ని జీర్ణించుకోలేరు. అందుకని మీరు టైటిల్స్ వేసేటప్పుడు ఒక పాట ఆ కథాసారం అంతా ఒక పాటగా మీరు పాటిస్తే అది బ్యాక్గ్రౌండ్ సాంగ్ వస్తూ ఉంటుంది. ఆ కొంత వాళ్ళకి అర్థం అవుతుందండి ఈ కథ ఇలాంటిది అనేది. అట్లా ఒక పాట పెట్టుకోండి అన్న, మాకు బడ్జెట్ పని చేయదు, మేము పర్మిట్ చేయదు, మేము పెట్టుకోమన్నాడు. మీ బడ్జెట్ పర్మిట్ చేయకపోయినా పర్వాలేదు నేను రాస్తానండి, ఏమొద్దు మాకు ఈ కాఫీ దండకం రాసివ్వండి చాలన్నాడు. సరే నేనేదో ఉన్నే పాట రాసి ఆది దంపతులు అభిమానించే అచ్చ తెలుగు మిథునం అనేది పాట పెడారు సార్. అది పాట రాసి భరణి వచ్చినప్పుడు కాఫీ దండకం ఇచ్చా, చాలా అద్భుతంగా ఉందన్నాడు. దాని తర్వాత ఒకసారి ఈ పాట ఒకటి వినండి అని చెప్పి ఈ పాట వినిపించా, ఆది దంపతులు అభిమానించేది అంటే ఇలా కాఫీ దండం పెట్టి తీసుకున్నాడు కళ్ళకద్దుకుని, చేస్తాను మ్యూజిక్ చేసి చేస్తాను. పిక్చర్ తీసిన తర్వాత మనం నమస్కరించేట్టుగా తీసాడు అనుకోండి, చాలా అద్భుతంగా పాదాభిమానం. అందులో ఆ పాట మీరు రాయించడం, యేసుదాస్ గారు పాడటము అసలు అది అది ఒక మైలురాయి మిథునం. అందులో మీరు కాఫీ దండకం కూడా పెట్టేశారు, బాలసుబ్రహ్మణ్యం పాడారు కాఫీ. నేనే పాడాను, అది వీణాపాణి సంగీత దర్శకుడు, ఓకే ఆయన నేనే పాడాలని పట్టుబట్టారు. ఆయన ఆలోచన మీ ఆలోచన కాదు? లేదు లేదు లేదు, ఆయన మీరు పాడితేనే సభల్లో మారుమోగిపోతుందండి సభ అంతా, అట్లా మీరు పాడితేనే బాగుంటుందని నేను భరణి గారికి చెప్పాను. భరణి గారు కూడా ఓకే అన్నాడు ఆయన. సరే వాళ్ళు నన్ను నాజాద పాడిచ్చారు. తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారు దాన్ని తీసేసే ప్రయత్నం చేశారు, ఆయనే చెప్పారు టీవీలో కూడా చెప్పారు నా పాట తీసేసేయాలని. ఆయన కాదు ఎవరి చేత పాడించండి, వీళ్ళేమో రేడియోలో పాడినప్పుడు కవి సహజంగా ఉంటుంది కదా అలా ఉండాలని వీళ్ళు, ఆయనేమో అట్లా వద్దని. నా శృతులు హెచ్చు తగ్గులు ఉన్నాయని నీహాల్ అనే గాయకుడు ఉన్నాడు, మంచి విద్వత్తున్న గాయకుడు, ఆయనతో పాడిచ్చారు. ఆ నీహాల్ ఎంత గొప్పవాడు అంటే ఎంత సంస్కారవంతుడంటే ఒక సభలో కనిపించాడు నాకు. కనిపించి ఏమండి మీరు కాఫీ దండకం చాలా బాగా పాడారండి, అద్భుతంగా ఉంది, నేను పాడాను కానీ మీరు పాడినట్టు స్పిరిట్ రాలేదండి, ఎవరన్నా చెప్తారని అట్లా. అంటే ఆ పుట్టుక దాన్ని పుట్టించింది మీరే కాబట్టి మీకున్న రసం అధికారం స్ట్రెంగ్త్ లేదని పాపం సంస్కారంగా చెప్పారు. ఎంత సంస్కారవంతుడు అన్నాడు. సరే తర్వాత వీళ్ళు అది చేసి ఇచ్చేసి చివరికి నాదే ఉంచారు. రేడియోలో పాడినప్పుడు కవే కదా, కవి వాయిస్తూనే వస్తుంది కదా, అందుకని సరే అది అలా అలా జరిగింది.